తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సై అంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు సీనియర్ అధికారుల బృందం తెలంగాణ ఎన్నికలపై సమీక్ష కూడా నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, అన్ని స్థాయిల్లో పోలింగ్ అధికారులకు శిక్షణ, పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈసీ దూకుడు పెంచడంతో పార్టీలు కూడా అందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా వరుసగా బీఆర్ఎస్ రెండుసార్లు ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మూడోసారి విజయం సాధించాలని చూస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్తో బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వారు కూడా పార్టీతో పాటు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న పరిస్థితులు అనుకూలంగా లేవు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒకరు. గత రెండెన్నికల్లో గువ్వల బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. వాస్తవానికి అచ్చంపేట టీడీపీ కంచుకోట. 5 సార్లు టీడీపీ అక్కడ గెలిచింది. టీడీపీ నుంచి రాములు 3 సార్లు గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ నష్టపోయింది. దీంతో బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 2014లో తొలిసారి విజయం సాధించారు. టీడీపీ నుంచి రాములు పోటీ చేసినా 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2018 ఎన్నికల్లో గువ్వల బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ నుంచి వంశీ మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు 3వ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గువ్వల ప్రయత్నిస్తున్నారు. కానీ ఈసారి ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే సమయంలో వరుసగా ఓడిపోతున్న వంశీపై సానుభూతి ఉంది. ప్రజల్లో తిరుగుతూ ప్రజా మద్దతు పెంచుకుంటున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే గువ్వలకు వంశీ ఈసారి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, హస్తం జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.